కృష్ణా జలాల వాటాపై ఉలుకు పలుకు లేదు ఎవరు అంటున్నారు ఇగో తారక రామారావు మాట్లాడుతాను కృష్ణా జలాల వాటా పైన ఉలుకు పలుకు లేదు ఎనిమిదేళ్లుగా కేంద్రానికి చెబుతూనే ఉన్న మంత్రి కేటీఆర్ నువ్వు ఏం ఏ ఇదే మాట చెప్పినవా రెండు వేల పద్నాలుగుకి ముందు కృష్ణా జలాల వాటా విషయంలో ఇదే మాట చెప్పినవా చెప్పు నువ్వు ఏ రోజున్నా ఎనిమిది సంవత్సరాలుగా గో మా కృష్ణా జలాల్లో వాటా మీరు ఇస్తలేరు అని కేంద్రం మీద ఏనాడన్నా యుద్ధం చేసినవా లేకపోతే ఏనాడన్న క్వశ్చన్ చేసినవా చెప్పాలి ఈయన నారాయణపేటలో నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ దోస్తూ ఉన్నాడు అరే మీ నాయన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి ఫస్ట్ మీటింగ్కి మీ నాయన అటెండ్ కాలే ఎందుకు అటెండ్ కాలేదంటే నేను చాలా బిజీగా ఉన్నాయి అని ఫామ్ హౌజ్లో కూర్చొని చెప్తాడు వాళ్ళకి లెటర్ రాసిండు జనాలు దుమ్మెత్తి పోస్తే నెక్స్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి హాజరయ్యిండు యాభై శాతం వాటా సాధించి తీరుతామన్నారు మరి ఇదే కృష్ణాజల జలాల మీద కృష్ణాన కృష్ణానది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల పరిస్థితి ఏంది మరి ఎందు ఎందుకు అవి పూర్తి కావు ఇక్కడ నల్గొండ ఎస్ఎల్బీసీ ఎందుకో కంప్లీట్ అవ్వదు ఇవెందుకు కంప్లీట్ కావు ప్రాణహిత దాని ఇదేది మన పాలమూరు రంగారెడ్డి ఎందుకో కంప్లీట్ కాదు ఇవన్నీ ఎందుకు కంప్లీట్ కావు నువ్వు కృష్ణా జలాల మీద నీకు అంత ప్రేమ వచ్చింది ఎందుకు ఆ మహబూబ్ నగర్ పోయింది కాబట్టి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చేతులు ఎత్తేసిండు చేతులు ఎత్తేసి మాది కాదు ఇది కేంద్రానికి అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సంగమేశ్వరం కట్టడానికి పాడు పొక్క పెద్దగా చేసి నీళ్లు తీసుకుపోవడానికి ప్రధానమైన కారణం మీరు కాదు ఈ స్కెచ్ అంతా రెడీ అయింది ప్రగతి భవన్లో కాదు మీరు మళ్ళా అదే మహబూబ్ నగర్కి పోయి ఇన్ని పచ్చబద్దాలా ఎనిమిదేళ్లుగా కృష్ణానదిలో తెలంగాణ వాటా కేటాయింపులు కావాలని అడుగుతుంటే కేంద్రం నుంచి ఉలికి పలు ఉలుకు పలుకు లేదని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తిరట ఎన్నిసార్లు అడిగినావు నువ్వు ఏ బిల్లుకి గో మేము మీరు కనుక ఇది ఇవ్వకపోతే మేము ఈ బిల్లుకి సపోర్ట్ చేయమని ఏనాడ నువ్వు కండిషన్ పెట్టినా వాళ్ళ దగ్గర ఏ బిల్లు తీసుకొచ్చిన దానికి మద్దతు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు ఈనాడు యుద్ధం చేసిండట కృష్ణా జలాలని మొత్తం జగన్మోహన్ రెడ్డికి అమ్ముకున్నాడు కేసీఆర్ డౌటే లేదన్లా